నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షో కి స్వాగతం ముందుగా ఈ రోజు విశ్లేషణ ఈనాడు తులాభయ బేరం తలా కాస్త గాల్బేలు కోసం ఈ ఏడాది మొదటి నుంచి అడ్డుదారులు అన్వేషణ జడ్జి నాగమారుతి శర్మతో తొలియత్నం ఆయన నిరాకరణతో విఫలం జడ్జి ప్రభాకర్ రావుతో మలయత్నం మొత్తం డీల్ పదిహేను కోట్లు ఇద్దరు న్యాయమూర్తులు అరెస్ట్ అంటూ గాలి ముడుపుల కేసుపై బ్యానర్ కథానిచ్చారు డిఈడి బీఈడి విద్యార్థులకు డిఎస్సి పరీక్ష రాసేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది రాష్ట్రపతి ఎన్నికల తర్వాత డీజిల్ ధరలు పెరగవచ్చు ఆగస్టు నాటికి భూములు విలువలు పెంచే ఆలోచన చేస్తోంది సీనియర్ బాలీవుడ్ నటుడు ధారాసింగ్ కన్ను మూశారు రేపటి నుంచి ఇందిరాబాటకు సీఎం కిరణ్ బయలుదేరుతున్నారు అంతర్జిల్లా ఉపాధ్యాయుల బదిలీలు చేపడతామని మంత్రి పార్థసార చెప్పారు జల ఉమ్మడి జాబితాలో తీసుకురావాలని పార్లమెంటరీ కమిటీ భావిస్తోంది ఉపరాష్ట్రపతి ఎన్నికపై సోరోవర సుధాకర్ రెడ్డికి ప్రధాని ఫోన్ చేశారు సర్చార్జీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని రాఘవల్ డిమాండ్ చేశారు ఆంటోనీకి కేంద్రంలో ద్వితీయ స్థానం దక్కవచ్చు అటవుల ఉత్పత్తులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి కిషోర్ చంద్రదేవ్ చెప్పారు మెదక్ చర్చ్ ప్రతిష్టను దిగజార్చేస్తాన్ని అడ్డుకుంటామని తెలంగాణ జాగృతి నేత కవిత హెచ్చరించారు సభాపతి నాదెళ్ల మనోహర్ నిమ్స్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు వచ్చే నెల నుంచి చిరంజీవి కూడా జిల్లాల్లో పర్యటించబోతున్నారు రాష్ట్రంలో నాయకత్వం మార్పు అవసరం లేదని ఆయన అన్నారు తెలంగాణపై తమకు ఎలాంటి సంకేతాలు లేవని జగన్ రామ్ అంటుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చినట్లేనని కేసీఆర్ అంటున్నారు గీతం యూనివర్సిటీ న్యాయలో న్యాయ విద్యా కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు వైస్ ఛాన్సలర్ సుబ్రమణ్యం చెప్పారు హైదరాబాద్ లో నందగిరి హిల్స్ లో ఎకరా ధర పద్దెనిమిది కోట్లుగా నిర్ణయించి హెచ్ఎండిఏ అధికారులు అక్కడ స్థలాన్ని వేలం పేట పెట్టబోతున్నారు సాక్షి నేనే బీసీ బాబా అంటూ చంద్రబాబు బీసీ విధానంపై తీవ్ర విమర్శలతో కూడిన కథనాన్ని ఇచ్చారు అబద్దాల్లో బాబుకు పద్మ భూషణ ఇవ్వాలని లపై ఆయన ప్రేమ బోటకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బాదిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు ఈ నెల ఇరవై మూడున చేనేత సమస్యలపై విజయం ఆధ్వర్యంలో సిరిసిల్ లో ధర్నా జరుగుతుంది ఇంత షాక్ ఎప్పుడు లేదంటూ విద్యుత్ కోతపై పారిశ్రామికవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దళితులకు స్థానం లేదని దళితులకు బ్యూరో మాజీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన ధ్వజమెత్తారు రాహుల్ తన కుమార్తెను పెళ్లాడాలంటూ వద్ద ఓ మహిళ దీక్ష చేస్తోంది పదిహేను కోట్లు కఠినంగా కూడా ఇస్తానని ఆమె చెబుతోంది జర్దారీ కేసును తిరగదోడాలని సుప్రీం పాక్ సుప్రీంకోర్టు ఆ దేశ ప్రధాని ఆదేశించింది జీవోలో తప్పు లేదన్న ముఖ్యమంత్రి జగన్ కు ప్రజలకు క్షమాపణ చెప్పాలని జూపుడి ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ పై రాళ్ల దాడి జరగడాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని హరికృష్ణ అన్నారు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో నిరసనకు టీడీపీ నేతలు విఫలయత్నం చేశారని కొడాల నానికే ప్రజల మద్దతు లభించిందంటూ సాక్షి రాసింది తెలంగాణ జాతీయ సమస్యని ముఖ్యమంత్రి అనడాన్ని కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్ వివేక్ జీవన్ రెడ్డిలో తప్పు పెట్టారు ఆంధ్రజ్యోతి కాలుష్య కారక కంపెనీలపై పీసీబీ కొరడా ఫార్మా షాక్ రాజధాని శివారులో పన్నెండు కంపెనీలపై వేటు ఐదు హెట్రో గ్రూప్ వే అరవిందో ఫార్మావి రెండు కంపెనీలు అంటూ కథనానిచ్చారు ఎన్నికలకు ఏడాది ముందే బీసీలకు వంద సీట్లు ఇస్తామని వారిని గెలిపించే బాధ్యత కులసంగాలే తీసుకోవాలని టీడీపీ పేదల పార్టీ అని చంద్రబాబు నాయుడు అన్నారు విద్యుత్ కోతల వల్ల రోజుకు వెయ్యి కోట్ల నష్టం వాటిల్లుతోందని పాప్సీ పాప్సీ ఆందోళన వ్యక్తం చేసింది యువజన కాంగ్రెస్ ఎన్నికలు సైతం హోరాహోరీగా జరిగాయి విజయం కోసం అభ్యర్థులు భారీగా ఖర్చు పెట్టారు నమస్తే తెలంగాణ తెలంగాణ రాష్ట్రం త్వరలో ఏర్పడుతుందని ఆ తర్వాత ఇరవై నాలుగు జిల్లాలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు ఆత్మల్ భూములపై లగడపాటి కన్నుపడిందంటూ మరో వార్తనిచ్చారు రాష్ట్రపతి ఎన్నికను ఆయుధంగా మలుచుకోవాలని టీజేఏసీ తెలంగాణ ప్రజాప్రతినిధులకు మరోసారి పిలిపించింది ఆంధ్రప్రభ విదేశాల్లో గాలి డబ్బు వెయ్యి కోట్లు అంటూ రాశారు వార్త ఇందిరా ఖర్చు తడిసి మోపిడంటూ ఓ విశ్లేషణ జగన్ ఆస్తుల కేసులో లోపాలు సవరించి అనుబంధ ఛార్జ్షీట్ వేయాలని సిబిఐ కోర్టు ఆదేశించింది తెలంగాణ వల్ల లాభం ఎవరికంతా కేసీఆర్ కాంగ్రెస్ల మధ్య అవిశ్వాసం అంటూ ఓ విశ్లేషణ ఇచ్చారు ఆగస్టులో అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం నిర్వహించవచ్చని రాశారు సూర్య నెలా కరు రాహుల్ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది బొత్స సీటు గోవింద లక్ష్మీపేట ఘటనపై రాహుల్ సీరియస్ అంటూ మరో వార్తనిచ్చారు గుంటూరులో సైకో పరారయ్యాడు కష్టాల్లో కిరణ్ అంటూ మరో వార్త ఆంధ్రభూమి సంక్షోభంలో పరిశ్రమలు లక్ష అరవై ఐదు వేల పరిశ్రమలు మూతపడే అవకాశం వీధిన పడనున్న ముప్పై లక్షల కుటుంబాలంటూ ఓ కథ బ్యానర్ ఇచ్చారు గవర్నర్ ను కలుసుకుని అధిష్టాన మనసులో ఏముందో తెలుసుకోవడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు ప్రజాశక్తి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ వ్యక్తిని నిలబెట్టాలని సిపిఎం నేత ప్రకాష్ కరత్ సూచించారు అన్ని సమస్యలు గాలికి ఇప్పటి బాట ఎందుకు అంటూ ఇందిరబాటపై విశ్లేషణ అందించారు విశాలాంధ్ర అన్సారి అభ్యర్థిత్వంపై ఆలోచన చేస్తామని సురవణ సుధాకర్ రెడ్డి అన్నారు గుంటూరులో మిర్చి రైతులు భీమా కంపెనీలను ముట్టడించారు డక్కన్ క్రానికల్ చంద్రబాబుపై విమర్శ చంద్రబాబు విమర్శలు చేసిన తర్వాత చంద్రబాబు పై నాని విమర్శలు చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ పై రాళ్లు పడ్డాయంటూ క్రానికల్ ఒక ఇచ్చింది కాగా ఈ రాళ్లు పడ్డాన్ని చంద్రబాబు కూడా ఖండించడం విశేషం ప్రణబ్కే ఓటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ నిర్ణయం తీసుకున్నారని ప్రకటనే లాంఛనమని రాశారు అయితే నిర్ణయం తీసుకోవడానికి అజదుద్దీన్ ఓవైసి సభోహరిలే కారణమని విశ్లేషించారు హిందూ ఇద్దరు జడ్జీలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన వార్తను ప్రముఖంగా ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ పై రాళ్ల దాడి జరగడంతో టీడీపీ కాస్త ఆందోళన పడుతున్నట్లుగా ఉందని హిందూ విశ్లేషించింది టైమ్స్ ఆఫ్ ఇండియా సింగపూర్ ను నల్లధనం కేంద్రంగా భారత్ తన శ్వేతపత్రంలో పేర్కొనడాన్ని సింగపూర్ ప్రధాని లీసేన్ ఆక్షేపించారు జూలై ఇరవై నుంచి వైద్య కళాశాలలో అడ్మిషన్లు ఆరంభమవుతాయి ఇండియన్ ఎక్స్ప్రెస్ తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించడంతో ఫార్వర్డ్ కాంట్రాక్ట్ బిల్లును కేంద్రం వాయిదా వేసింది శ్రీకాకుళం జిల్లాలో మండల అభివృద్ధి అధికారిపై ఇసుక మాఫియా హత్యాత్రం చేసింది ఇతర రాష్ట్రాల్లో హుక్కా నిషేధం ఎలా ఉందో పరిశీలిస్తామని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు ఇవి ప్రధానంగా ఆయా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు వాటికి సంబంధించిన విశ్లేషణ ఇక ఈ రోజు ఎస్ఎంఎస్ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని అలాగే బీసీలకు ముందుగా ఏడాది ముందుగానే బీసీ అభ్యర్థులను ప్రకటిస్తామని కుల సంఘాలే వారి విజయానికి కృషి చేయాల్సి ఉంటుందని చంద్రబాబు నిన్న మాట్లాడారు దీనిపై ఎస్ఎంఎస్ పెడితే ఈ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే అరవై శాతం మంది అవునని ముప్పై శాతం మంది కాదని అంటున్నారు ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది